लास्ट ईयर गवर्नर गारु कलिसिन तर्वात टू टाइम्स మే 11 అమిత్ షా గారు ఆ తర్వాత అనేక మీరు జూన్ 21 సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారు అనేక మీటింగులు సెప్టెంబర్ 32 మంది నేషనల్ లీడర్స్ కలిసిన తర్వాత ఒకసారి మీకు చెప్తున్నా తెలంగాణ రైతులారా తెలంగాణ నిరుద్యోగులారా తెలంగాణ మిత్రులారా నా తెలంగాణ బిడ్డలారా మీకు మంచి రోజులు వచ్చాయి ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి ముఖ్యంగా యూత్కు చెప్తున్నా వినండి రైతులకు నన్ను నేర్పించకండి మీ తల్లిదండ్రులు నేర్పించకండి నిన్న ఒకరి మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారు వద్దు భక్తి నెలలలో రియల్గా బంగారు తెలంగాణ మనం చేసి చూపిస్తాం కేసీఆర్ చీఫ్ సెక్రటరీ శని మన కొదిలిపోయాను కదా లాస్ట్ ఇయర్ ఒకే చీఫ్ సెక్రటరీ 8-9 సంవత్సరాలు రాష్ట్రాన్ని నడపడం ఎక్కడేనుందా ఈ రాష్ట్రంలో తప్ప తెలంగాణలో తప్ప దేశంలో ఇంకొక రాష్ట్రాన్ని చూపించండి కేసీఆర్ కేటీఆర్ మాత్రం మీరు నమ్మకం అసలు నమ్మకం మిత్రులారా రెండోది కామారెడ్డి కేసు విషయంలో నేను చేసిన ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ 1-2 మినిట్స్ పర్మిషన్ లేకుండా నేను మాట్లాడా కోర్టులో జడ్జి గారు ప్రాసిక్యూటర్ అలౌ చేశారు ఆ తర్వాత పెద్దలు పిలిపించారు ఈ రోజు నన్ను ఫిల్ అయ్యమని ఎంకరేజ్ చేశారు పార్టీ పిటిషన్ రెండు వర్గాలు పార్టీ ఇన్ పర్సన్ ఒక వర్గం మీరు ఆర్గ్యూ చేయండి కామారెడ్డి రైతుల కొరకే కాదు మొత్తం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఉన్న రైతులకు న్యాయం జరగాలి స్టార్ట్ విత్ కామారెడ్డి ఫార్మర్స్ సో మీరు ఆర్గ్యూ చేయగలరా లేదా ఇది అది ఈ రిజిస్ట్రార్లు ఆ రిజిస్ట్రార్లు నన్ను ఎంటర్ చేయండి మాట్లాడిన తర్వాత మీరు చక్కగా ఆర్గ్యూ చేయగలరని కన్ఫ్యూజన్కి వచ్చారు సో మరలా పర్సనల్గా కలవడానికి రిజిస్ట్రార్ జనరల్ గారి దగ్గరికి వెళ్ళాను సుజనాట మరి ముందు కన్ఫ్యూజన్లా ఆ తర్వాత వెయిట్ చేయించారు ఏంటి కర్మ సార్ అని చుట్టూ ఉన్న వాళ్ళ స్టాఫ్ పాల్ గారు వద్దు సార్ లాయర్లు వద్దు సార్ ఎందుకు మీ కర్మ ఈవెంటి మీరు కలవడం ఏంటి అంటే నేను అన్నా ఇది కర్మ కాదు 150 కోట్ల ఇండియన్స్కి ఎకానమీ డెట్ జ్యుడిషియరీ డైయింగ్ సెక్యులరిజం ఇస్ డైయింగ్ మీరు నేను కలవకపోతే ఈ దేశమే నాశనం అయిపోద్దని వెయిట్ చేశా మరలా రేపు మార్నింగ్ 11:30కి ఆ రిజిస్ట్రార్స్ అందరూ నన్ను ఏదో ఇంటర్వ్యూ అంటారు చేస్తారట చేయమన్నా పార్టీ పర్సన్ ఫైల్ చేశాం నెంబర్ అయింది స్క్రూటీ కూడా అయిపోయింది చక్కగా ఫైల్ చేసిన లాయర్స్ కూడా హృదయపూర్వక వందనాలు ఒక్కసారి మరొకసారి ఆలకించండి నిరుద్యోగులారా తెలంగాణలో 62 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1 కోటి మంది తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల కుటుంబాలు దయచేసి వినండి వద్దు ఇంత అప్పులైపోయి మనం బాగుపడతామా లేదని చింత వద్దు మీకు నేనున్నా పైన దేవుడు ఉన్నాడు మనకి మీడియా ఉంది మరొకసారి మీడియా మిత్రులకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను మీరు అన్ని త్యాగాలు చేసుకుంటూ మెసేజ్ని మీరు కమ్యూనిటీ నేను వెళ్ళిపోతుంటే తమ్ముడు వచ్చి ఆపారు పిలిచారు ఇది నేను నిజంగా మీకు రుణస్తుంది మీడియా ఓనర్స్ గాడ్ బ్లెస్ యూ మరకండి 1-2 ఛానళ్ళు తప్ప అన్ని ఛానళ్ళు సత్యాన్ని చూపిస్తున్నాయి రైతులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు ఒక్క పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీలకి తప్ప అందరికీ న్యాయం జరిగే రోజులు వచ్చాయి ప్రజాశాంతి పార్టీలో 0013468122
6546 వాట్సాప్ గ్రూపులు పెట్టి 12,000 సర్పంచ్తో నిన్న మేము ప్లాన్ చేశాం టచ్లో ఉండడానికి. జనవరి 20 నుండి ఫిబ్రవరి అంతా నేను ప్రతి మండలం తిరుగుతున్నాను, తొందర పడకండి, కలిసి పంచారు. ఓపికతో గవర్నమెంట్ ప్లేడర్ గారు, వాళ్ళ టీము 5 అసిస్టెంట్ ప్లేడర్స్, మొత్తం విషయాన్ని ఒక సుదీర్ఘంగా గంట సేపు విన్నందుకు వారికి నా హృదయపూర్వక వందన. అసలు జరుగుతుందేంటి, కోర్టులో ముందు వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది వ్యతిరేకంగా ఉంది, జడ్జి గారు కూడా విన్న తర్వాత నేను ఇప్పుడు మరలా బిల్లు ఫైల్ చేస్తున్నాను ఈరోజే. వీలైతే రేపు లంచ్ మోషన్కి రావడం కోరు. బుధవారానికి పోస్ట్ పోన్ చేయమని అడిగారు గవర్నమెంట్ ప్లేడర్, మేము ఒప్పుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఇంకా కొంత ప్రాపర్ ఫైలింగ్ జరగలేదు. కొన్ని ఫ్యామిలీలు 40 ఫ్యామిలీలే రిప్రజెంట్ అయ్యాయి. అందుకని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తరపున నేనే పార్టీ ఇన్ పర్సన్ ఫైల్ చేసి ఇక్కడ 450 కుటుంబాలకి జరుగుతున్న అన్యాయాన్ని జడ్జి గారికి, మన గవర్నమెంట్ లీడర్లకి ఇప్పటి వరకు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మరలా అఫీషియల్గా వీలైతే రేపు ఎలక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి, ఇది ఒక డ్రాఫ్ట్ కాదు, ఇది రియల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి. రెండు, పోలీసులు కలెక్టర్ గారు రైతుల్ని రమ్మని పిలిచారు కలెక్టర్ గారు, మరలా పోలీసుల్ని పిలిపించి ఎందుకు రైతుల మీద దాడి చేయించారు అని జడ్జి గారిని అడిగాను నేను, గవర్నమెంట్ లీడర్స్ని అడిగాను. ఇది అవినీత కాదా? కలెక్టర్ గారు కలమని రైతులు పిలిచారు, రైతులు 450 కుటుంబాలు వచ్చారు, వచ్చిన తర్వాత వారి మీద అదే టైంలో పోలీసులు పిలిపించి 100 మందిని దాడి ఎందుకు చేయించారు? దీనికి కలెక్టర్ బాధ్యుడు, నోటీసులు ఇమ్మని చెప్పాను, కలెక్టర్ని ఇన్ పర్సన్ పిలిపించమని చెప్పాను, లేదంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని చెప్పాను. ఎందుకు ఇలాగ కానీ ఇది కంటిన్యూ అయితే ఈ కేసీఆర్ గవర్నమెంట్లో, ఈ మోదీ గవర్నమెంట్లో ఇంకా 100,000 మంది రాములు వలె రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆపే బాధ్యత మనందరికీ ఉంది. ముఖ్యంగా నా హృదయపూర్వక వందనాలు. గంటలు మీ మీడియా మిత్రులు ఎండలో ఇక్కడ వెయిట్ చేశారు, ఈ సత్యాన్ని ప్రజలకు మనం చూపించాలి. అందుకనే ఇలాగ టిఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ ఇప్పుడు చేస్తున్న అవినీతి పాలన, బీజేపీ మోదీ గారు రైతులకు ఎంత అన్యాయం చేస్తారో, 100,000 మంది రైతుల ప్రొటెస్ట్లు మనం చూసాం. నేను రంగంలోకి దిగాను, 450 రైతుల నాయకులైన రాకేష్ టికెట్ గారు జాయిన్ అయ్యారు. రైతుల యొక్క ఫార్మర్ రూపాలా గారు వచ్చి 3 పిల్లల్ని సవరించుకున్నారు. మాకు 1 ఇయర్ పట్టింది. ఇంకా తెలంగాణలో 6 నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్. రైతులారా, నిరుద్యోగులారా, కార్మికులారా, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీస్లారా, మోసపోకండి. ఈ బీజేపీ కేసీఆర్ కలిపి చేసిన కుట్ర గమనించండి. బీజేపీ బి పార్టీ, టిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ, గమనించండి, మోసపోకండి.